భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని స్థానిక బీజేపీ నాయకులు తాతానగర్లో జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో మోడీ నాయకత్వాన్ని అన్ని దేశాలు కూడా చూస్తా ఉంది. పెద్దగా జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తా ఉంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏమనేది ఇతర దేశాల పార్టీలు కూడా ఆలోచించే విధంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారిలో భారతీయ జనతా పార్టీ విశేషంగా అభివృద్ధి చెందుతా ఉంది. అదేవిధంగా రాబో ఎన్నికల్లో కూడా 2024లో కూడా మూడవసారి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి కారణం ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారి పాలన బ్రహ్మాండంగా ఉంటుందని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. ఇక మీదట ఏ ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేదానికి ప్రజలు ముందున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాల ప్రతి ఒక్కరికి పేదలకు సంక్షేమ కార్యక్రమాల నుంచి పిల్లలకు విద్య నుంచి అన్ని రంగాల్లో రైతులకు మంచి చేకూర్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ.